చెప్పి ఏమను చెప్తున్నా నా విభాగంలో ఈరోజు తెలంగాణ ఆయుధ పోరాటం యొక్క వార్షికోత్సవం ఈనాడు మనం జరుపుకుంటున్నాం. ఏ పరిస్థితిలో జరుపుకుంటా కూడా మనం ఆలోచించిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు పీడిత ప్రజలు తమ హితసాధనకు వ్యతిరేకంగా అదేవిధంగా బాలిస విధానానికి వ్యతిరేకంగా దున్నేవానికి భూమి కావాలి అంటూ అదే కాకుండా విముక్తి కోసం కూడా పోరాడినటువంటి ఘటనలు మనం చూస్తాం. దాని చరిత్రలో ఇచ్చేదంటే ఇచ్చిన వ్యతిరేకం కాదు, రెండు బాలిస విధానానికి వ్యతిరేకం కాదు, మొత్తం గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసుకుంటూ ఆ భూస్వామి భూమిని తీసుకుని పంచుకుంటూ ఆ రకంగా గ్రామ స్వపరిపాలన ఏర్పాటు చేసుకుంటూ ఆ రకంగా పీడిత ప్రజల యొక్క రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లే దశలోని ఆనాడు పోరాటం కొనసాగింది. ఆ పోరాటమే ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. అంత్యోదయ నాడు ఈ పీడిత ప్రజలు పోరాటాన్ని భారతదేశంలో ఉన్న పీడిత ప్రజలందరూ బలపరిచారు, అనేక మంది మమేకమయ్యారు. ఆ పోరాటం కొంతమంది అమలు అయిన సంఖ్య కూడా ఇతర ప్రాంతాల అమలు అయిన వారు కూడా ఉన్నారు. కారణం ఏంటి? ఈ దేశంలో ఉన్న పీడిత ప్రజలు ఏకమై దోపిడీ విధానానికి వ్యతిరేకంగా పోరాడాలి, మన విముక్తి కావాలి, దోపిడి సమాజం పోవాలి లక్ష్యంతో అన్నాడు. నూతన ప్రజాస్వామ్యం ఇప్పుడు అనేది దాచుకుంటే ఆనాడు కొనసాగింది. అంతేత ఆనాడు కాంగ్రెస్ వాడు ఇది చైనా మార్గం అని చెప్పేసి విమర్శ పెట్టడం ప్రారంభించారు. కానీ ఆనాడు దున్నేవారికి భూమి కావాలి, వ్యవసాయం చేస్తున్నారు ఇక చాలా నెలలు కావాలి, దున్నేవారికి భూమి కావాలని పోరాటం కొనసాగింది. ఆ పోరాటం చేసిన క్రమంలోనే 46 నుంచి 40 నుంచి పోరాటం కొనసాగుతుంది. అదే క్రమంలో 42 ఆగస్టు 15 బ్రిటిష్ వాడి అధికార బలం పొందండి. అది ఎలా ఇచ్చాడంటే రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదం దెబ్బతిని పోయింది, తమ వలసల్ని రక్షించుకునే పరిస్థితిలో ఉంది. అప్పుడు తన యొక్క దాయకత్వం ఉంచడానికి తన దోపిడీ ఆస్తులను కాపాడుకోవడానికి బ్రిటిష్ వలసల్ని కామన్వెల్త్ పెట్టి తన అనుకూలమైన దళాలి పాల్గొనని పిలిచి అధికార మార్పులు చేసిన పరిస్థితి అన్నాడు. 1947 ఆగస్టు 17 ఆ దళాలి పాల్గొనే యువ నాయకత్వాల గాంధీ నాయకత్వాల అధికార బలాలు జరిగింది. అప్పుడు చూసినటువంటి ఏంటి, ఆనాటికే ఇక్కడ పీడిత ప్రజలు వందలాది గ్రామాలు విముక్తి చేసుకుంటున్నారు, దోపిడీలు పారిపోయారు, దేశభూములు పారిపోయారు, నైజాం దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో అది ఇక్కడ కనుక పేద ప్రజల రాజ్యం ఏర్పడితే ఇక్కడ మనం నూపులు తిరుగుతాయని చూసినటువంటి ఆ నైజాం పాల్పొంది యథాతన ఉడంబడి చూసుకుని ఆ రకంగా ఆ గడువు కోరుకు ముందే తమ సైన్యాన్ని పంపి ఆ నైజాం రాజ్య ప్రముఖుని చేసి అదే కాదు దించల అయ్యాది మేము యథాతన ఉడంబడికండి ఇదే సేవలు ఇవన్నీ ఉంటాయి అంతేత అన్ని పెద్దలు అది అది వినా కరువు పెద్దలు చేసుకోవచ్చు ఆయన రాజ్య ప్రముఖులు ఉంటాం రాజుగానే ఉంటాం ఈ బాగా అంతా ఇంకో ఉంటుందని చెప్పేసి ఆ రకంగా తీసుకొచ్చి నేవల్ సైన్యం వారు నేవల్ సైన్యం వెంటనే ఎవరి మీద దాచేసింది ప్రజలు పోరాడుతున్నటువంటి పీడిత ప్రజలు పోరాడుతున్నటువంటి ప్రజల మీద దాచేసింది. అదే కాకుండా భూస్వాముల నుంచి ఆక్రమించిన భూమిని తిరిగి సాధన చేసుకుని భూస్వాములు అప్పచెప్పే పద్ధతిలో వెళ్ళింది. అప్పుడు ఈ యొక్క ప్రజల రాజ్యాన్ని దెబ్బతింది కనుక తెలుగు ప్రజల ప్రజారాజ్యం కావాలి ఆ విశాలంలో ప్రజారాజ్యం కావాలి అని చెప్పి తెలుసుకుని తెలుగు ప్రజలంతా ఏకమయ్యి ఈ నెవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించారు. ఆ పోరాటంలో భాగంగానే ఇక్కడే కాకుండా ఆంధ్రప్రాంతంలో కూడా అనేక మంది గ్రామాలు చుట్టుముట్టి నెవరు సైన్యం చాలా చిత్రం చేసింది. కాడు ఎల్లో గ్రామాలు చూస్తే ఆడపిల్ల తేడా లేకుండా బట్టలు ఒడదీసి గాంధీ చుట్టూ ప్రయత్నం చేసిన పరిస్థితి కూడా ఉంది. అదేకాకుండా గ్రామాల్లో కోరికలు కావడంతో గ్రామాల్లో నష్టపోయే ఆహార ధాన్యాలు కృష్ణ గడిపారు అన్ని రకాలుగా చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు ఉన్నంత యొక్క ఘోర నిర్బంధాన్ని కొనసాగించిన పరిస్థితి ఉంది. అయితే ఆ పోరాటం కొంత ఎదుగుదల పట్టుబడిన తర్వాత కానీ
మరి కాంగ్రెస్ అధికారం వచ్చారు ఇక్కడ వచ్చారు అక్కడ వచ్చారు ఇక్కడ వచ్చింది ఎవరు ఏ దేశ ముఖ్యులైతే ఏ ప్రొఫెసర్లైతే వాళ్ళ అధికారంలోకి వచ్చారు ఏ పటేల్ పట్టాలే వాళ్ళ అధికారంలోకి వచ్చారు అక్కడ ఆంధ్ర భూసవాలు అందరూ వచ్చారు ఈ భూసవాలు అంతా కలిసి ఒక ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు మరి ఆ వచ్చినటువంటి నిజంగా మూత అయితే మరి అసమాన రూపుమాపలేదు అంటే అసమాన రూపుమాపడం విద్యాధనం విద్యను అసమానత ఉపయోగించుకుంటారు కులాలు ఉపయోగించుకుంటారు మతాలు ఉపయోగించుకుంటారు ఆ యొక్క చిచ్చు పెట్టడానికి ఈ అసమానతను సృష్టించేది వాడే ఈ అసమానత వెనకాల మళ్ళీ పోరాటం చేసిన వాడే అంచేతనే ఆ ప్రజలు ఇంట్లో కొలవని కొలవెట్టినప్పుడు చాలా ప్రాంతం వల్ల చాలా కష్టం ఏమంటాడు ఊటికెత్తుకొని కులాలు తప్పిపోయాడు అనుకుంటాడు వీడు పేదవాడు అదేవిధంగా మళ్ళీ ప్రాంతం ఆ ప్రాంతం అంటే పేరు కాదు కాదు ఇక్కడే పడిపోతున్నటువంటి పరిస్థితి ఈనాడు ఉంది అంచేత ఆనాడు ఎవరైతే తెలంగాణలో పోరాడి ఉన్నవారికి భూమి ఎట్టిసారి నుంచి ముక్తి ఈనాడు స్వేచ్ఛగా బతుకున్నటువంటి అమరులైనటువంటి అమరవీయులు ఎవరైతే ఉన్నారో ఆ అమరవీయులు ఆశగా ఇంకా నెరవేరాలని చేస్తున్నారు వాడు కోరిక పెట్టి దోపిడీ సమాజాన్ని పేద లేనట్టు సమాజాన్ని హెచ్చుసాగు లేని సమాజాన్ని ఆ సమాజాన్ని ముందు తీసుకొని బాధ్యత మనందరి మీద ఉంది ఈనాడు ఎంచేతంటే ఆ యొక్క అమరవీయులకు ఆశయాన్ని ముందు తీసుకెళ్లాలంటే ఆ పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం కూడా ఉంది ఆ పోరాటం భాగంగా ఈనాడు దేశంలో ఉన్నటువంటి మిత్రులు చెబుతున్నటువంటి ఆర్థిక మండల పేరుతో అక్కడ పేరుతో మొత్తం ఈ ఒక సాంప్రదాయవాద యొక్క పలకు విధానాల యొక్క విధానంలోని భారత పాలకవర్గం ఈనాడు వరల్డ్ బ్యాంకు దాసం పడుతుంది దాంట్లో భాగంగానే ఈనాడు దేశాన్ని పరిపాలిస్తుంది ఆ రకంగా అక్కడ ఆర్థిక మండల పేరుతోటి కూలైన పేద ప్రజల్ని ఖాళీ చేసి కంపెనీగా చూస్తున్నారు ఆ రకంగా ప్రజలు పోరాడుతున్నారు అక్కడ ఆ పోరాటం పోరాడుతూనే ఉన్నారు అయితే ఈ పోరాటాలు అనేది ఐక్యం చేసి ఒక ఐక్య ఉద్యమంగా నడవలసిన బాధ్యత వామపక్షాలైన ప్రభుత్వ పార్టీ ఆ యొక్క కర్తవ్యాన్ని కనుక మనం వీళ్ళ పోరాటాన్ని దోపిడీదారులకు ఎదురుగా పోరాటాన్ని సమరాలు ఎదురుగా పోరాటాన్ని సమన్వయం చేసుకుంటూ ఐక్య ఉద్యమాన్ని తీసుకొస్తున్నాడే ఆనాడే నిజమైనటువంటి పీడిత ప్రజలు వారసులు అవుతాం ఆ రకంగా పోరాటం ముందుకు తీసుకెళ్తారని చెప్పుకోవచ్చు.